ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అధికార పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీ టికెట్ మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం మిథున్ రెడ్డితో తోట నరసింహం భేటీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి జగ్గంపేట టికెట్ తోట నరసింహానికి అధిష్టానం ఖరారు చేసిందంటూ నియోజకవర్గంలో ప్రచారం అయితే ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే తోట నరసింహం భారీ స్థాయిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ఈ సమావేశానికి భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరు కానున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు అయోమయంలో పడ్డారు. మొత్తానికి జ్యోతులను తాడేపల్లి ఆఫీస్ కు పిలవడంతో నియోజకవర్గంలో టికెట్ మార్పుపై చర్చ అయితే జోరందుకుంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట అధికార పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీ టికెట్ మార్పుపై ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం మిథున్ రెడ్డితో తోట నరసింహం భేటీ అయ్యారు. దీంతో అప్పటి నుంచి జగ్గంపేట టికెట్ తోట నరసింహానికి అధిష్టానం ఖరారు చేసిందంటూ కూడా నియోజకవర్గంలో ప్రచారం అయితే ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే తోట నరసింహం భారీ స్థాయిలో ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా ఈ సమావేశానికి భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరు కానున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులు అయోమయంలో పడ్డారు. మొత్తానికి జ్యోతులను తాడేపల్లి ఆఫీస్ కు పిలవడంతో నియోజకవర్గంలో టికెట్ మార్పుపై చర్చ జోరందుకుంది. ఇతిహాసానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, జగ్గంపేట వైసీపీ టికెట్ మార్పుపై ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంతే. ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబును ఇవాళ తాడేపల్లికి వైసీపీ అధిష్టానం పిలిపించడం జరిగింది. దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో టికెట్ మార్పు మీద జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. దానికి తోడు అక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి తోట నరసింహానికి వైసీపీ నుంచి ఈసారి టికెట్ వస్తుందన్న ప్రచారం జరగడం, నియోజకవర్గంలో ఉన్నటువంటి తోట నరసింహ యొక్క కార్యకర్తలు అభిమానులతో ఇవాళ భారీ స్థాయిలో జగ్గంపేట శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇదే క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అనుచరులంతా కూడా అయోమయంలో పడినటువంటి సందర్భం నడుస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి ఖచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో పలు మార్పులు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు రావడం, ప్రజల్లో వ్యతిరేకత పెరిగినటువంటి ఎమ్మెల్యేలను సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కకు పెడుతున్నటువంటి సందర్భం కూడా చూసాం. ఇదే క్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ తెలుగుదేశం జనసేన ఇప్పటికే పొత్తుతో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఈసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగానే జనసేన నేత పాటంశెట్టి సూర్యచంద్ర కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇరువురిలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ నెహ్రూ జ్యోతుల సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకి టికెట్ వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గెలుపొందేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. సర్వేల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉండడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యి జగ్గంపేట టికెట్ తోట నరసింహానికి ఇచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తోట నరసింహానికి సంబంధించినటువంటి అనుచరులు ఆయన తనేడు రామ్జీ ఈ గ్రామాల్లో ఈ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్తున్నటువంటి సందర్భంలో నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో నియోజకవర్గంలో రాజకీయాలు అయితే వేడెక్కడం జరిగింది. ఖచ్చితంగా ఈ సంకేతాలతో అయితే జగ్గంపేట వైసీపీలో టికెట్ మార్పు ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. జగన్ ఎస్ గణేష్, అంటే ఫస్ట్ నుంచి కూడా జగన్ చెప్తూనే వస్తున్నారు, వ్యతిరేకత ఉన్నా ప్రజల్లో తిరగకపోయినా కూడా అయితే మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తంగా నియోజకవర్గంలో వ్యతిరేకత వల్ల ఈ మార్పులు అంటారా, ఇంకా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటారా? అంటే ఖచ్చితంగా గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి గతంలో ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లారు. ఇదే సందర్భంలో
సరిగా ప్రజల వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యం వహించినటువంటి వ్యక్తులు కానీ లేదంటే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నేతలను ఐడెంటిఫై చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ నేతలకు ఉద్వాసన పలుకుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు జగ్గంపేటలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో బహిరంగ సభలోనే ఒక రైతు మీద చేయైతే విజువల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం, జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి నియోజకవర్గంలో సరిగా పూర్తి కాకపోవడం, ముఖ్యంగా ఏవైతే తాళ్లూరు దగ్గర ఉన్నటువంటి పుష్కర కాలువ ఎత్తిపోతల పథకం ఉందో అక్కడ సరిగా రైతులకు ఉపయోగం లేకుండా పనులు జరగడం, ఇలాంటి కొన్ని కార్యక్రమాల వల్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేకి వ్యతిరేకత పెరిగిందన్న చర్చ నడుస్తుంది. ఈ కారణంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలర్ట్ అయ్యి ఈ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తులకైతే పక్కన పెడుతున్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో జగ్గంపేట నుంచి అయితే వైసీపీ నుంచి ఈ ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మార్పు అయితే కనిపిస్తుంది జానకి. రైట్ గణేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.